Hi, hello, welcome to AB Channel, Street Food. ఇవాళ మన స్ట్రీట్ ఫుడ్ ఎపిసోడ్లో 45 ఇయర్స్ చరిత్ర గల ఒక రెస్టారెంట్కి వచ్చానండి. అది ఎక్కడంటే మన అబెడ్స్ గన్ ఫౌండరీ ఎస్బీఐ ఎదురుకుండా ఉన్న రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఏదో కాదండి, రెయిన్బో రెస్టారెంట్. ఇది 45 ఇయర్స్ ఓల్డ్ రెస్టారెంట్ అండ్ ఇక్కడ పాయ చాలా ఫేమస్. సో పాయ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి. कब ये रेस्टोरेंट कब स्टार्ट करें आप? 1978 में स्टार्ट करें. और ये मैं सुना यहाँ पे एक बहुत स्पेशल आइटम मिलता है, क्या आइटम है साहब? वो पाया के आइटम है सर. तो पाया यहाँ पे बहुत स्पेशल है, तो 1978 से वो स्पेशल स्पेशल है अभी पाया. और मैं सुना यहाँ पे हलीम 365 डेज मिलता है, ये सही है क्या? बिल्कुल सही है. तो 365 डेज यहाँ पे हलीम मिलेगा. 365 डेज जो चलने का वो 30 साल से 30 साल वही. ओके ओके, तो पाया तो 45 ईयर्स से चल रहा है मगर हलीम एक 30 साल से. ओके, तो आज हम तो पाया टेस्ट करेंगे क्योंकि आप बोले और मैं भी सुना यहाँ पाया बहुत टेस्टी रहता बोल के. तो टेस्ट करके हमारे ऑडियंस को कैसा है बोलेंगे. ठीक है, शुक्रिया सर, थैंक यू. అబిట్స్ గన్ ఫౌండరీ ఎస్బీఐ ఎదుర్కొండా అన్న రెయిన్బో రెస్టారెంట్ అండి. ఇది 45 ఇయర్స్ ఓల్డ్ రెస్టారెంట్, అంటే 1978లో స్టార్ట్ అయ్యారు. సో ఇక్కడ పాయ చాలా ఫేమస్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే అది తీశారు, అది ఎంత ఘుమఘుమలాడుతుందో. అంటే నాకు ఆ స్మెల్ మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను చెప్పినట్టు 365 డేస్ హలీమ్ దొరుకుతుంది. సో అది కూడా లైక్ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ 365 డేస్ మీకు ఇక్కడ హలీమ్ దొరుకుతుంది, అది కూడా చాలా ఫేమస్. సో ఇక్కడ దొరికే పాయ ఆల్మోస్ట్ ట్విన్ సిటీస్లో అంత టేస్టీ పాయ చాలా తక్కువ ప్లేసెస్లో దొరుకుతుంది. సో నేను ఆ టెంప్టింగ్గా ఉన్న పాయాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఇది మేక కాళ్ళతో చేస్తారు కదండి, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తున్నారు కదా ఆ స్పైసెస్ అవన్నీ బాగా మిక్స్ చేసి వీళ్ళు ఇప్పుడు బాగా హండీలో పెట్టి బాగా దాన్ని బాయిల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన హైదరాబాద్కి హలీం తర్వాత బాగా ఇష్టమైన డిష్ అండి ఇది పాయ. అసలు హలీం అనేది మనకి జనరలీ లైక్ రంజాన్ సీజన్లో దొరుకుతుంది. పాయ అయితే ఆల్మోస్ట్ 365 డేస్, బట్ చెప్పాను కదా ఇందాక హలీం ఇక్కడ మాత్రం 365 డేస్ దొరుకుతుంది. సో టేస్టీ టేస్టీ పాయ టేస్ట్ చేయడం కోసం నేను జస్ట్ వెయిటింగ్ అన్నమాట.
అబిడ్స్ గన్ ఫౌండ్రీ ఎస్బీఐ ఎదుర్కొండా 45 ఇయర్స్ చరిత్ర కలిగిన రెయిన్బో రెస్టారెంట్లో మనకి పాయ రెడీగా ఉందండి. సో ఇది హైదరాబాద్ నెంబర్ 1 టేస్టీ పాయ అన్నమాట. సో ఆ టేస్టీ పాయాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తున్నాను. మనకి పాయాతో పాటు బన్ను ఇచ్చారండి. సో ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడిగా అయితే ఉంది, మనం ఇందాక చూసాం కదా. సో దాంట్లో నుంచి ఇట్లా తీశారు మన కోసం. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉందండి. ఎస్పెషల్లీ ఆ స్పైసెస్ అమేజింగ్ ఉన్నాయి. అండ్ చెప్తున్నాం కదా, ఆ ఘాటు పెట్టుకున్న ఫస్ట్ ఆ బైట్లోనే మనకు తెలిసిపోతుంది. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉందండి. అందుకోసమనే ఇది హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. పాయాలో నెంబర్ 1 అనుకోవచ్చు మనం. ఇంకోటి ఏంటంటే, ఇది మేక కాడ్ని మొత్తం అన్నీ చేసి స్పైసెస్ అంతా వేసి దాంట్లో పెట్టి చాలాసేపు బాయిల్ చేస్తారండి. అది బాయిల్ చేసిన తర్వాత దాని నుంచి బాగా ఆ జ్యూసీ టైప్లో వస్తుంది. అది బాగా బాయిల్ అయ్యి ఇట్లా ఇట్లా టేస్టీగా తయారవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ పాయా అనేది మనకి డయాబెటిక్ పేషెంట్స్కి కానీ, జాయింట్ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళకి కానీ, ఎదుగుదల తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ చాలా 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 మంచిదండి. అండ్ అదే కాకుండా మనకి ఈ సీజనల్ చేంజెస్ వల్ల మనకి జలుబులు దగ్గులు వస్తుంటాయి. ఆ టైంలో ఇలా వేడివేడి పాయా తింటే దీని అమ్మాయి ఇమ్మీడియట్గా తగ్గిపోతుందండి. అంటే మనకి ఆ జలుబు దగ్గు అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. సో మీరు కూడా ఇలాంటి టేస్టీ పాయాని ట్రై చేయాలనుకుంటే కనుక అబిడ్స్ కంపౌండరీ ఎస్బీఐ ఎదుర్కొండా ఉన్న 45 ఇయర్స్ ఓల్డ్ రెయిన్బో రెస్టారెంట్కి వచ్చి ట్రై చేయండి. నా మాట నమ్మకపోతే మీరు కూడా వచ్చి ట్రై చేస్తే తప్పకుండా నమ్ముతారు. చూసారు కదా మేక కాళ్ళు, వావ్, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. సో జనరల్ అయ్యి మన హైదరాబాద్లో హలీం అనేది చాలా ఫేమస్, దానికి తోడు పాయా అది కూడా చాలా ఫేమస్. కానీ 45 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇంత క్వాలిటీ అయిన పాయా ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి. చెప్తున్నాను కదా హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్, ఇన్ఫ్యాక్ట్ ఐ కుడ్ సే ది బెస్ట్ పాయా మాత్రం ఇక్కడే మీరు ట్రై చేయగలుగుతారు. అండ్ దట్ టూ ఆ 45 ఇయర్స్ నుంచి వాళ్ళు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అండ్ సిటీ నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంటే అర్థమవుతుంది కదా, 45 ఇయర్స్ ఓల్డ్ అన్నప్పుడే ఎప్పటి వాళ్ళు కూడా ఇప్పటికీ వచ్చి ఈ పాయా ఇక్కడ టేస్ట్ చేసి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ పర్టికులర్ రెస్టారెంట్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 5 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock దాకా ఉంటుంది. దెన్ ఈవినింగ్ 6 o'clock నుంచి రాత్రి 1 o'clock దాకా మీకు పాయా. పాయా టేస్ట్ చేసాం కదండి, దెన్ మనకి 365 డేస్ దొరికే మటన్ హలీం కూడా రెడీగా ఉంది. సో ఇది కూడా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తున్నారు కదా, వావ్. సో హలీం జనరల్గా మనకి రంజాన్ సీజన్లో దొరుకుతుంది, బట్ ఇక్కడ మాత్రం 365 డేస్ దొరుకుతుంది. ఇక్కడ అంటే ఎక్కడ అనుకుంటున్నారా, రెయిన్బో రెస్టారెంట్, మన అబిడ్స్ కన్ఫౌండరీ ఎస్బీఐ ఎదుర్కొండా ఉన్న రెయిన్బో రెస్టారెంట్. సో ఇక్కడ పాయా చాలా ఫేమస్, పాయాతో పాటు హలీం కూడా చాలా ఫేమస్. అండ్ హలీం కూడా మీకు 365 డేస్ దొరుకుతుంది. సో మీకు ఎప్పుడైనా హలీం తినాలి అనిపిస్తే కనుక తప్పకుండా మన ఎస్బీఐ కన్ఫౌండరీ, అబిడ్స్ కన్ఫౌండరీ ఎస్బీఐ ఎదుర్కొండా ఉన్న రెయిన్బో రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేయండి.
ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్ట్రీట్ ఫుడ్ తోటి మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబీ ఛానల్. ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ అభి సైనింగ్ ఆఫ్.